నమస్తే అండి అందరికీ ఇత్తడి బింది ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం చాలా సంవత్సరాల నుంచి ఈ బిందె క్లీన్ చేయలేదండి పెయింట్ కూడా అంటుకున్నందు చూస్తున్నారు కదా ఇది వాడట్లేదండి అందుకని ఇది సపరేట్గా గా అన్నమాట ఇత్తడి వస్తువులన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి అయితే దీన్ని క్లీన్ చేయలేదు కంప్లీట్గా కలర్ మారిపోయింది చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఈ బిందెని మనం కొత్త బిందెలా ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి పెద్ద వస్తువులు క్లీన్ చేసుకునేటప్పుడు చాలా సులభమైన పద్ధతిలో క్లీన్ చేసుకోవడం మంచిది టైం కూడా ఎక్కువగా పట్టదన్నమాట ఈ బిందెని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక పితాంబరి ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి ఇది అన్ని షాప్స్లో కూడా దొరుకుతుందండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మనం రెగ్యులర్గా అంట్లు తోముకునేటువంటి వాష్ అన్నది వేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఇలా డిష్ వాష్ వేసుకుని కలుపుకోవాలి సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలండి డిష్ వాష్ అన్నది ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంకొంచెం పడుతుంది ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపి పెట్టినటువంటి ఈ మిశ్రమాన్ని బింది అంతా కూడా పట్టించేసి ఒక పది నిమిషాల పాటు వదిలేసి తర్వాత స్క్రబ్తో స్క్రబ్ చేసినట్లయితే చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట నలుపు అంతా కూడా పోతుంది మీది దగ్గర గ్లౌజులు ఉన్నట్లయితే గ్లౌజ్ వేసుకుని ఇలాంటివి చేయడం క్లీనింగ్ చాలా మంచిదండి చేతులకి ఉన్నట్లయితే మీరు చేతికి గ్లవ్స్ వేసుకుని క్లీన్ చేసుకుంటే మంచిది అన్నమాట ఇలా బింది అంతా కూడా పట్టించేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు ఈ బిందినే పక్కన పెట్టేద్దాం పది నిమిషాల తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకుని మనం స్క్రబ్ చేసినట్లయితే నలుపు అంతా కూడా చక్కగా పోతుంది చాలా త్వరగా కూడా క్లీన్ అవుతుందండి ఎక్కువగా కష్టపడకుండానే ఇలా స్క్రబ్ తీసుకుని ఒకసారి ఇలా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా స్క్రబ్ చేసేటప్పుడే మనకి తెలిసిపోతుంది అనమాట నలుపు అంతా కూడా పోతుంది చూస్తున్నారు కదా కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ మనం ఇప్పుడు బిందంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇదే పద్ధతిలో లోపల బయట కూడా మొత్తం అంతా ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మనకి ఈ నలుపు కంప్లీట్గా పోతుంది కలిపి పెట్టిన మిశ్రం సరిపోతుందండి ఇంకా మనకు అవసరం లేదు మనం డిష్ వాష్ వేయడం వల్ల కూడా చక్కగా మనకి బిందన్నది క్లీన్ అవుతుంది ఇలా కొంచెం మిగిలి ఉన్నది కూడా లోపల భాగంలో ఇలా మనం స్క్రబ్ చేసినట్లయితే లోపల భాగం కూడా చక్కగా క్లీన్ అయిపోతుందిమాట ఇలా బింది అంతా కూడా మనం ఇలా స్క్రబ్ చేసిన తర్వాత మంచి వాటర్తో రెండు మూడు సార్లు కడిగి మరొకసారి డిష్ వాష్తో కడుక్కున్నట్లయితే స్మెల్ ఏమీ రాకుండా ఉంటుంది మనం పీతాంబరి పౌడర్ వేసాం కదా ఆ స్మెల్ చాలా మందికి పడదు అందుకు మరొకసారి డిష్ వాష్తో కడిగితే ఆ స్మెల్ కూడా అసలు ఏమీ ఉండదండి చూస్తున్నారు కదా ముందైతే మనకి బింది చాలా నల్లగా ఉంది ఆ నలుపు అంతా కూడా కంప్లీట్గా పోయిందన్నమాట ఇప్పుడు మనం క్లీన్ చేసుకుందాం బిందిని ఎక్కడా కూడా మనకి ఒక మచ్చ కూడా అసలు ఏం కనిపించట్లేదు చూస్తున్నారు కదా చాలా త్వరగానే క్లీన్ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతడి వస్తువుని క్లీన్ చేయడం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అన్నది ఉన్నది ఇది మరొక పద్ధతిలో క్లీన్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో మనకి లోపల బయట కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్